వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ స్కిన్ అన్నిటికీ, అదే ఫిష్. చిన్నప్పుడు ఈ డ్యూటీ నాకు అన్నమాట, నాకు ఇష్టం ఇది. మా అమ్మ వంట చేస్తే అసలు ఇక బీభత్సం. ఈ ప్రాసెస్ చూడడానికి నేను కూర్చునేదాన్ని మా అమ్మ పక్కనే. పులుపు సరిపోతుందా లేదా, పుల్లగా ఉందా లేదా, తక్కువైందా ఎక్కువైందా అంటే చక్కగా ఇలా తీసుకొని అని వదుకొని ఇలా వేసుకొని ఒక్కొక్క ముక్కని తీసి మనం ఇలా మ్యారినేట్ చేసి చక్కగా ఇలా వేసుకోవాలి. సూపర్ అత్తే గారు చాలా బాగా వంటలు చేస్తారు. కర్రీ దానికి ఎగ్జాంపుల్. వెల్కమ్ టు మీ హత్త జాకీ చుప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మంచి మంచి కమెంట్స్ ఇస్తూ చక్కగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను ఒక స్పెషల్గా ఒక అంటే మీ అందరికీ నచ్చుతుందనే నాకు ముందే నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు నేను వంట చేయబోతున్నాను అనమాట. సో చాలామంది అనుకుంటారు హరిత గారు అసలు వంట చేయరేమో అని అని అడుగుతారు కదా. తెలిసిన వాళ్ళు, హరిత నీకు వంటొచ్చా, శాంతి నీకు వంటొచ్చా, హరిత గారు మీరు వంట చేస్తారా అని. లేదు లేదు, అన్నీ బాగా చేస్తాను, కాకపోతే ఏంటంటే పని. సో వృత్తే దైవం. సో ఫస్ట్ ప్రయారిటీ వర్క్కి అనమాట. కుదిరినప్పుడు తింటాము, లేకపోతే డైటింగ్ అని పేరు పెట్టి దాన్ని అలా కూడా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. మా ఇంట్లో అందరూ మంచి కుక్కులు, మీ అందరికీ తెలుసు కదా. జాకీ గారు అయితే సూపరు. అమ్మ, అన్నయ్య, చెల్లి గురించి చెప్పక్కర్లేదు. సో జాకీ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ నేను ఈరోజు ఈ వంట చేస్తున్నాను కదా, ఈ వంట చేసి ఎవరైనా ఫ్రెండ్స్ని పిలిచి ఇదిగోండి నేను ఈరోజు జాకీ గారు చేశారా అని అడుగుతారు తెలుసా, మా క్రెడిట్ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది. అయినా కూడా పర్లేదు, ఆయనకి నేర్పింది నేనే కాబట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈరోజు ఇంత మాట్లాడుతున్నాక అసలు ఏ వంట చేస్తున్నాను అనుకుంటున్నారు. ఈరోజు మీ అందరి కోసం, అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు. తర్వాత అన్నం తగ్గించడం, అంటే అన్నం తినడం మానేశాక కొంచెం ఆ కూరలన్నీ తినడం అంటే తగ్గిపోయింది. బట్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ స్కిన్ అన్నిటికీ, అదే ఫిష్. ఎవరు ఏది తిన్నా అంటే నాన్ వెజ్లో మటన్ చికెన్ అవి తినకపోయినా పర్లేదు, కానీ ఫిష్ తింటే మాత్రం స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా చాలా మంచిది. సో చిన్నప్పుడు మా అమ్మ చేపల పులుసు పెడితే ఆ ప్రాసెస్ చూడడానికి నేను గట్టెక్కి అక్కడే కూర్చునేదాను అనమాట. ఉల్లిపాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టినా కూడా ఈ ప్రాసెస్ చూడడానికి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్నప్పుడు మా మమ్మీ అలా, అసలు చూపిస్తాను కదా మీకు ఈరోజు అదేంటో మీరు చూస్తుంటే, చెప్తే థ్రిల్ ఉండదు, చూస్తేనే థ్రిల్ అనమాట. ఈరోజు మనం పెట్టబోయేది అమ్మ నేర్పిన గుమ్మగుమ్మలాడే చేపల పులుసు. చేసేద్దామా? దానికి కావాల్సింది మెయిన్ హీరో చేప అనమాట, అదే బొచ్చ చేప. తర్వాత ఉప్పు, కారం, పసుపు. దీనికోసం స్పెషల్గా మామిడికాయ, చాలా చాలా బాగుంటుంది మామిడికాయ వేస్తే మామిడికాయ చేపల పులుసు. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చేపలు బాగా నీట్గా కడిగేసి పెట్టాను, కానీ దీన్ని ఫైనల్గా కడగడం కోసం కొంచెం పసుపు, కల్లుప్పు, పెరుగు వేసి చక్కగా కడిగితే క్లీన్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. చేసేద్దాం. ఫిష్ అంతా ఇక్కడ రెడీగా పెట్టేశాను, ఆల్రెడీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. మాంసం కడిగి చెడింది, చేప కడగక చెడింది అంట. సో ఫిష్ క్లీనింగ్ మాత్రం చాలా చాలా, ఇవన్నీ చిన్నప్పుడు వంటలు చేసేటప్పుడు ఇలాంటివి అన్నీ చెప్తారు కదా ముచ్చట్లు, అప్పుడేమో అవునా అని నవ్వొచ్చేది, కానీ అది వాస్తవం అనమాట, ఏం అర్థమయ్యేది కాదు. నేను ఓకే బట్ అంటే మాంసం కడిగి చెడింది అంటే, ఎక్కువ కడిగితే అందులో ఉండేదంతా పోతుంది అనుకుంటా. ఫిష్ మాత్రం, చేప కడక్కపోతే చెడిపోద్దట కూర. కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం పెరుగు. తినేసి చక్కగా ఇలా
సో ఇప్పుడు ఈ కడిగేసి పెట్టాం కాబట్టి నీరు వాడేయాలన్నమాట. అంటే మొత్తం వాటర్ డ్రైన్ చేసేసిన తర్వాత ఇదిగోండి, ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు నచ్చే ప్రాసెస్ అన్నమాట. తర్వాత ఒక కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇది మెయిన్, నాకు నచ్చే ప్రాసెస్ చేపల పులుసులో. చక్కగా ముందు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ. కావాల్సింది ఏంటి? చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు. చింతపండు ఆల్రెడీ కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. సో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెడతాను అన్నమాట. ఈజీగా అయిపోతుంది, చల్లనీళ్ళ కంటే గోరువెచ్చని నీళ్ళతో చక్కగా. ఇది ఇప్పుడైతే ఇది వన్ అది పేస్ట్ రెడీ అండ్ కడాయి రెడీ, గరిటెలు రెడీ, అన్నీ రెడీ. స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కొంచెం వేడెక్కిన తర్వాత ఉప్పు వేస్తాను. ఈలోపు అస్సలు ప్రాసెస్ చూపిస్తా. ఇది ప్రాసెస్. ముందు చేపలకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మసాలాలు దీనికి చక్కగా రాయాలి. చిన్నప్పుడు ఈ డ్యూటీ నాకు అన్నమాట, నాకు ఇష్టం ఇది. మా అమ్మ వంట చేస్తే అసలు ఇక బీభత్సం. ఈ ప్రాసెస్ చూడడానికి నేను కూర్చునేదాన్ని మా అమ్మ పక్కనే. లేకపోతే అమ్మ ఏం చేసేవాళ్ళు అంటే ఇది చేస్తున్నప్పుడు శాంతి రా, చేస్తున్నాను రా రా అని పిలిచేవాళ్ళు అన్నమాట. నాకు చాలా ఇష్టం అది. ఏంటి ఇంత ఇష్టం ఇష్టం అంటున్నాను చూడండి, ఇంకా ముందు భలే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మొత్తం రాసేసాము. సో ఆల్ డన్ రెడీ. దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు వస్తా. సో కడాయి బాగా కాలిపోయింది, ఇప్పుడు ఆయిల్ పోద్దాం. అంటే ఎక్కువ మంది ఈ మధ్య నేను ఎక్కువ నూనె వాడను అనేవాళ్ళు, అంటే హెల్త్ పరంగా బాగుంటుందని. బట్ కొన్ని కూరలకి ఆయిల్ లేకపోతే ఆరోగ్యం కాదు. అంటే ఏది ఎలా తినాలో అలాగే తినాలన్నమాట. సో ఇంత పోస్తున్నాను ఏంటని కంగారు పడకండే, ఏం లేదు, చేపల పులుసు కదా, ఆ మాత్రం ఉండాలి. ఇది బాగా కాగాలి. కడాయిలో నూనె పోసాను కదా, దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే విడిగా కొంత తీసుకుని దీన్ని మళ్ళీ కాగబెడతాం. ఇందులో కొంచెం వేడెక్కాక ఇందులో తీసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే చిన్నది ఇదే ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి వేడెక్కితే కొంచెం. ఇప్పుడు దీన్ని సో ఈ రెండు వేడెక్కుతూ ఉంటాయి. ఈలోపు మనకు ఉల్లిపాయ కోయడం అనేది చాలా ఈజీ అయిపోయింది కదా, కళ్ళల్లో నీళ్ళు రాకుండా. కూరల్లో అంటే పులుసు కూరలు అనగానే మా ఉల్లిపాయ ఎక్కువ పడుతుందేమో అని అనుకుంటారు, బట్ అలా ఏం పట్టదు. ఇది చిన్న ఉల్లిపాయ అన్నమాట, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ. కానీ చాలా పెద్ద పీసెస్ చాలా ఉన్నాయి అండ్ పెద్ద పీసెస్ కాబట్టి. ఉల్లిపాయ రెడీ. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, నూనె కాగుతుంది ఇంకా కాగాలి. సో మన ఉల్లిపాయ రెడీ అయిపోయింది, ఇప్పుడు పచ్చిమిరపకాయలు. యూజువల్గా నాకు వంట చేసేటప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకునేది ఏం లేదు, కడాయి పెట్టేసిన తర్వాత నూనె కాగే లోపు ఇవన్నీ చేసేసుకుంటాం అన్నమాట. బట్ ఇవన్నీ ముందు రెడీ చేసి, ఫస్ట్ టైం అంటే కొంతమంది అన్నీ రెడీ చేసి పెట్టుకుని కూడా చక్కగా చేస్తారు. నాకు ఆ టైం అనమాట, ముందు కాకుండా ఇది అది కాగుతూ ఉంటుంది, ఇది రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ టైంలో ఇలా సేర్ చేసుకోవచ్చు. చక్కగా బారుగా కోసుకోవాలి పచ్చిమిరపకాయలు. పులుసు కూరలకి ఏదైనా సరే పులుపు వేస్తే కనుక ఇలాగా ఆ పులుసులో చక్కగా ఇవి బాగా ఇదయ్యి
ఉడికి టేస్ట్ భలే ఉంటుంది, కారం ఉండదు, కమ్మగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయలు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందంట. సో కారం కంటే కూడా మనం పచ్చిమిరపకాయలు వాడటం శ్రేయస్కరం. మామిడికాయ కూడా కట్ చేస్తాను. సలసలసల కాగే నూనె తీసుకొని ఆల్రెడీ మనం మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కల పైన చూడండి, ఇది ఐ లవ్ దిస్. సో వంటలో నాకు చాలా ఈ చేపల పులుసులో, అమ్మ నేర్పిన చేపల పులుసులో ఈ ప్రాసెస్ నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో నూనె వేసాం కాబట్టి అక్కడ తగ్గించేస్తాం అన్నమాట, అక్కడ తక్కువే పడుతుంది. ముందు కాగడం కోసం పోసాను. సో అది బాగుంది కదా, ఇది చిన్నప్పుడు దీనికోసమే నేను వచ్చేదాన్ని మ్యారినేట్ చేస్తే. ఆల్మోస్ట్ చూసారు ఇక్కడ సగం ముక్క ఉడికిపోయి ఉంటుంది తెలుసా, మసాలా పట్టించి చక్కగా వేసాం కదా వేడి వేడి నూనె, ఇది చక్కగా సగం కుక్ అయిపోతుంది. ఫిష్ నార్మల్గానే చాలా ఈజీగా కుక్ అవుతుంది, ఇది అయిపోతుంది. ఈ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బట్ బీ కేర్ఫుల్ విత్ ఆయిల్, అంతే. ఇప్పుడు మనం ఇదంతా అయిపోయింది, నూనె ఇంకా సిమ్లో పెట్టాను కాబట్టి కాగుతాయి. ఈలోపు మామిడికాయ ముక్కలు కూడా చక్కగా కట్ చేసి పెట్టుకుందాం. సో ఇది అయింది కాబట్టి అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. సో ఏం చేద్దామా అనుకుంటే ఈరోజు చక్కగా మంచిగా వంట చేద్దాము, పిల్లలకి మా ఆయనకి కలిపి చక్కగా వంట చేద్దాము అని మొదలుపెట్టా. చూస్తే మామిడికాయ కూడా ఉంది. సో ఇంకేం కావాలి, మామిడికాయ, చేపల పులుసు. చాలా రోజులు అయింది వంట చేసి, అదన్నమాట. ఇలా ఏమైనా ఉంటే కూడా నీట్గా లోపల జీడి ఉంటుంది కదా, జీడని నీట్గా తీసేసేస్తే సరిపోతుంది. ముక్కలు మాత్రం కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. సో మామిడికాయ ముక్కలు తీసేద్దాం ఎప్పటికప్పుడే. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం, పసుపు అన్నీ రెడీ. ఇవి మనం మ్యారినేట్ చేసి చక్కగా మసాలా పట్టించి వేడి వేడి నూనె పోసి దాన్ని కూడా సగం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నూనె, ఇందులో ఫస్ట్ మెంతి పొడి. చాలా చాలా ఆరోగ్యం, ప్రతి కూరలోనూ మేమందరం చాలా ఫస్ట్ అంటే కేర్ఫుల్గా వాడతామన్నమాట. సో ఫస్ట్ కొంచెం మెంతి పొడి వేద్దాం. ఆరోగ్యం కమ్మదనం. మీరు కూడా ఇలా చక్కగా పొడి చేసుకుని మెంతులు ఊరికే డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం ఇలా పొడి చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, ప్రతి కూరలోనూ ఒక చిటికెడు చాలా ట్యాబ్లెట్లా పనిచేస్తుంది అన్నమాట. ఇది అయిపోయింది. ఉల్లిపాయల్లో ఎప్పుడు కొంచెం చిటికెడు, ఉల్లిపాయలు వేసాక కొంచెం జస్ట్ సాల్ట్ అలా వేసుకున్నారనుకోండి, అందులో ఉండే ఆనియన్లో ఉండే మాయిశ్చర్ మిస్ అవ్వదట. పచ్చిమిర్చి, నాన్ స్టిక్లో వుడెన్ స్పూన్స్ వాడాలి బట్ అదేంటో, స్టీల్ గరిటె వాడి దాంతో అలా తిప్పితే కానీ ఒక తృప్తి ఉండదు. రెగ్యులర్గా దానికి అలవాటు పడడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. వుడ్ కదా, సరిగ్గా ఎలా క్లీన్ అవుతుందో ఏంటో అని చాలా ప్రాసెస్ చేసుకోవాలి. నేను దాన్ని వేడి నీళ్ళలో పెట్టి మళ్ళీ కడిగి చాలా చేస్తాను. పసుపు కూడా చాలా చాలా ఆరోగ్యం. అదిగో అది మొగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాము చింతపండు. బలం గురించి మాట్లాడితే నాకు ఒకటి గుర్తొస్తుంది, చిన్నప్పుడు నేను చాలా అంటే చాలా క్వైట్గా ఉండేదాన్ని. యాక్చువల్ అంటే క్వైట్గా ఉండేదాన్న, దద్దీనా డమ్నా అని చెప్పలేను కానీ, సో కొంచెం సైలెంట్గా ఉండేదాన్ని. ఒక్కోసారి మా అమ్మే ఆశ్చర్యపోతారన్నమాట, నువ్వు ఇంత మాట్లాడతావు శాంతి అని. యాక్చువల్గా చెప్పాలంటే అత్త క్యారెక్టర్ వేసాక కొంచెం ధైర్యం పెరిగింది, యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాట్లాడడం పెరిగింది అన్నమాట. సో ఆల్మోస్ట్ పీపుల్ ది ఎంజాయ్ కదా, మాట్లాడుతుంటే బాగా అనిపిస్తుంది. మీరు ఉన్నారన్న ఫీలింగ్తోనే నేను మాట్లాడతానమాట, చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని నా కోరిక. సో చిన్నప్పుడు ఏమైంది అసలు విషయానికి వస్తే, చేతులు బలం లేదని అడిగినప్పుడు చెప్పలేదనుకోండి, చెప్పు శాంతి అని చేతులు పట్టుకుని అడిగితే
అసలు మాట వచ్చేది కాదు నాకు. మా అన్నయ్య కానీ, మా అన్నయ్య చెప్పరా చెప్పరా శాంతి చెప్పరా చెప్పరా అనేవాడు. నాకు అన్నయ్య నువ్వు చేతులు వదులు చేతులు వదులు అనేదాన్ని అనమాట. చేతులు వదిలితే కానీ మాట వచ్చేది, చేయి పట్టుకుంటే మాట వచ్చేది కాదు. సో అది అది ఫీలింగ్ అనమాట చిన్నప్పటి నుంచి. మా అన్నయ్య ఏదో దీంతో మాట్లాడేసుకూడదంటే చేతులు పట్టేసుకోవాలని, చేతులు వదిలితే కానీ చెప్పేదాన్ని కదా అసలు విషయం అనమాట. సో చేతుల గ్రిప్ బలం, బరువులు మోస్తా, చాలా పనులు చేస్తా, బ్యాగులు కానీ బరువులు కానీ అన్నీ మోస్తాను. చింతపండు అయిపోయింది, ఇలా ఉల్లిపాయలు కూడా అయిపోయాయి. దీంట్లో ఏం చేస్తానంటే చూసారా, ఇదన్నమాట. ఇది ఉడికేలోపు మనం ఏం చేస్తాం, చింతపండు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం వేసి ఆ ముక్కలకు సరిపడా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పులుసుకు సరిపడా వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే, ఎందుకంటే ముక్కల్లో ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు దీనికోసం దీన్ని కూడా చక్కగా ఇప్పుడు దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు ఇది అయ్యేలోపు చక్కగా దీన్ని వడగొట్టేద్దాం. మామూలుగా అయితే ఇలా పిసికేసి చక్కగా అలాగే ఇలా కలిపేస్తాం, ఇలా పోసేస్తాం కదా కామన్గా. బట్ ఇందుకు ఇన్ని అవకాశాలు వచ్చాక మనకి ఇంకా నీట్గా చేయొచ్చు కదా. అది మగ్గేలోపు ఇది రెడీ అయిపోతుంది. రెడీ. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం అంటే ఉప్పు కారం అన్నీ వేసేద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఆల్రెడీ దానికి సరిపడ అంత ఉప్పు మసాలా అన్నీ పట్టించేసాం. సో దీనికి మాత్రం అన్నమాట పులుపు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు గట్టిగా పడుతుంది, కారం బాగా గట్టిగా పడుతుంది. ఎంత కారం పులుసు, చేపల పులుసులో మంచి కారం ఉప్పు నూనె అన్నీ సరిపడా పడింది అనుకోండి, ఆ టేస్టే వేరు. కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే అస్సలు మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఈ ఒక్క వీడియో. యూజువల్గా అంటే మనకి మనం ఇలా ఇలా అనుకునే ఇది బాగుంది సో నెక్స్ట్. ఇలాంటి కూరలు ఏంటంటే ప్రతి స్టెప్ చక్కగా చూసుకుంటే, కొంచెం రివైండ్ చేసి చక్కగా ప్లాన్ చేసుకుని చక్కగా వండుకుంటే భలే ఎన్ని రోజులైనా బాగుంటుంది తెలుసా. మేమైతే చక్కగా ఇప్పుడు తిని వండాను అనుకోండి, వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వేడి చేసుకొని ఇక్కడ డైలీ పిల్లలకి డైలీ ఇంత నీట్గా వండి పెట్టే అంత తీరిక ఇప్పుడు ఉద్యోగం చేసే మనలాంటి అంటే జాబ్స్ కానీ వర్క్ కానీ బిజినెస్ కానీ చేసే వాళ్ళకి ఉండదు కాబట్టి ఇవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు పిల్లలకి చక్కగా ఇంకా మ్యారినేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ వీడియో ఒకటి చేస్తా, మ్యారినేట్ చేసి ఎలా ఫ్రై చేసుకోవచ్చు అంటే మా పిల్లలకి నేను చేసే ప్రాసెస్ అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కొతకొతలాడి ఈ కూర ఇగుర్లు అంటే మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు మాత్రం వేసాం అందులో. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నా. ఇలా థిక్గా తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం వాటర్ కలుపుకోవచ్చు. సో ఇలా పులుసు పోసాం కదా, మీకు ఒకవేళ పులుపు సరిపోతుందా లేదా పుల్లగా ఉందా లేదా తక్కువైందా ఎక్కువైందా అంటే చక్కగా ఇలా తీసుకొని అని వదుకొని ఇలా వేసుకొని అనుకోవాలి. ఇందులో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఉప్పు కారం పసుపు నూనె అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం, చక్కగా గట్టిగా కొంచెం సేపు మూత పెట్టి పెడదాం. ఓకేనా? సో ఇటు అనే ఇటు పని అంతా అయిపోయింది కాబట్టి పక్కకు పెట్టేద్దాం, తర్వాత సర్దేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు యాక్చువల్గా ఏంటో తెలుసా, అప్పటికప్పుడు రోట్లో రుబ్బి
అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ వేసి రుబ్బి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని ఇదనమాట ఇష్టం. ఈలోపు ఏం చేద్దాం అంటే బాగా మరగా అంటే కుతకుతలాడుతుంది ఇలా 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 ఉడికి బాగా మరుగుతుంది కదా ఈ పులుసు, అప్పుడు ముక్కలను వేస్తాను. అప్పటి వరకు అవి అలా ఉంటాయి. ఈలోపు మనం కొత్తిమీర, ఒక్కసారి కడిగి దీన్ని శుభ్రంగా స్నానం చేయించి, యూజువల్గా కొంతమంది అంటే చాలామంది కొత్తిమీరని కట్ చేస్తారు. సో కట్ చేయకూడదట కొత్తిమీర, ఎందుకంటే దాని టేస్ట్ పోతుందట కట్టి పెట్టి కట్ చేస్తే. మా భారతదనని మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను, ఆడిప్పుడు లేరు. మా పెద్ద మామయ్య వాళ్ళ అమ్మ, పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్ద రెండో కూతురు ఆవిడనమాట లేరు. సో ఆవిడ చెప్పేవాళ్ళు, అమ్మ కట్ చేయకూడదు, మనమేం స్టైల్ కదా వంట అనగానే కస కస. అప్పుడే షెఫ్స్ షోస్ టీవీలు శాటిలైట్ ఛానల్స్ వచ్చేసినాయి, టక 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 టక. నో కటింగ్ నో కటింగ్, ఓన్లీ గిల్లింగ్ అని చెప్పారనమాట. సో ఇలా గిల్లి గిల్లి వేయాలట కొత్తిమీరని. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కప్ హా యమ్మీ. సో ఇప్పుడు దీంట్లో చక్కగా ఇలా వస్తున్నప్పుడు ఒక్కొక్క ముక్కని తీసి మనం ఇలా మ్యారినేట్ చేసి చక్కగా ఇలా వేసుకోవాలి. ఇది అయిన తర్వాత దీన్ని శుభ్రంగా చక్కగా అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా శుభ్రంగా తుడుచుకుంటే ఎందులో ఉంటుందో టేస్ట్ తెలియదు అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత యూజువల్గా గరిటె పెట్టకూడదు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను ముక్కల్ని దాన్ని సెటిల్ చేయాలి కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, నూనె చూసి కంగారు పడకండి. చేపల పులుసులో ఈ మాత్రం నూనె వెయ్యాలి, బాగుంటుంది. తర్వాత కావాలంటే కూర వేసుకునేప్పుడు నూనె అవాయిడ్ చేయండి, బట్ ఉడకడం మాత్రం నూనె ఉప్పు కారం పసుపు వీటన్నిటితో ఇలా ఉడికితేనే చాలా బాగుంటుంది అనమాట. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు మా అమ్మ స్టైల్లో. ఏమేమి కావాలి దీనికి? చేపలు, మామిడికాయ గట్టిగా ఉండాలి బాగుంటుంది పుల్లగా, చింతపండు, ఉప్పు కారం పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సూపర్ టేస్ట్ అనమాట. చేపలు మాత్రం కొంచెం ఉప్పు పెరుగు పసుపు వేసి చక్కగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కూడా అలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత చక్కగా నూనె కాచుకొని కొంచెం అల్లం ఉప్పు కారం పసుపు బాగా కలిపేసి చేపలకి చక్కగా రెండు వైపులా పట్టించి సలసలసల కాగే నూనెని ఆ మ్యారినేట్ చేసిన చేపల పైన చక్కగా వేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట, మీరు ఎంజాయ్ చేస్తారు నాలానే. సో ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ముందుగా కొంచెం నూనెలో వేడివేడి నూనెలో ఇంత మెంతుపొడి, ఓకేనా, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతుపొడి వేసి చక్కగా ఇదైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి అవి కూడా చక్కగా ఇదైన తర్వాత ఉప్పు కారం వేసేసి చక్కగా పసుపు ఆల్రెడీ కొంచెం వేసున్నాం కదా, ఆ ఉప్పు కారం కూడా వేసి చక్కగా మగ్గనివ్వాలి. ఫస్ట్ మగ్గిన తర్వాత నూనె కొంచెం అలా బయటకు వస్తూ ఉంటుంది. దాని తర్వాత చక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో పోసేసి మళ్ళీ మూత పెడితే చక్కగా ఉడికిపోతుంది, అంటే బాగా కాగుతుంది అనమాట అలా. సో అదైన తర్వాత చేప ముక్కలు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అందులో వేసి మూత పెట్టేయాలి అంతే. లాస్ట్గా ఫైనల్గా ఇదిగో ఈ కొత్తిమీర తీసి అలా గిల్లి అలా 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 వేసామనుకోండి, గుమగుమలు ఇంకా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే గరిటె పెట్టే అవసరం లేకుండా ఇలా 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 తిప్పాలి అంతే. చూసారా అడిగి ఏమంటదో, అదిగో ఏముండదు అనమాట. ఒకవేళ మీకు చెక్ చేయాలి అనిపిస్తే, ఇంత ఇంత పులుసు ఉండగా అది ఏమవ్వదు అనిపిస్తే ఇలా ఇలా అనాలి అంతే. ఏ కూర అయినా సరే పులుసు కూరల్ని చక్క వంకాయ కూర వండినా కూడా దాని గరిటతో తిప్పకుండా ఇలా ఇలా తిప్పాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మూత పెడదాము, కొంచెం చిక్కపడే వరకు. బేసిక్గా మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే,
అందరు అంటారు కదా హరిత గారికి వంట రాదు అని జాకీ గారు చేసి పెడతారు, సో ఏమి వంట చేయరు అని. ఈరోజు నాకు ఛాన్స్ దొరికింది అనమాట, నన్ను నేను ప్రూఫ్ చేసుకునే ఛాన్స్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. మామూలుగా జాకీ అంటే మామ అదేద్దామా మామ ఇదేద్దామా అంటాము, లేదు ఇది సోలో వంట అనమాట, నేను మాత్రమే చేశాను, స్వయంగా నేనే చేశాను. సో ఇదే ప్రూఫ్ నాకు వంట వచ్చింది చెప్పడానికి. జోక్ చేస్తున్నాను, నాకు వంట వచ్చని చెప్పడానికి చేయలేదు, బట్ ఈరోజు ఫ్రీగా ఉన్నాను, జాకీ గారు షూటింగ్లో ఉన్నారు, సో పిల్లలకి ఆయనకి కమ్మగా ఒక వంట చేసి పెట్టాలని ఆశ వచ్చింది అనమాట. ఉన్నప్పుడు చేస్తాను ఏదో ఒకటి, ప్రతిదీ వీడియో చేయను కానీ ఖాళీగా ఉంటే మాత్రం ఏదో ఒక స్పెషల్గా వంట చేసి పెట్టాలని ఆశపడతాను. సో నాకు ఈ చేపల పులుసు చాలా రోజులైంది, ఎంత బిజీ అయిపోయామంటే ఎప్పుడు చేసే పని, చిన్నప్పటి నుంచి అదే పని కదా, కొత్త ఏం కాదు. బట్ ఎందుకో చాలా రోజులైంది తిని చేపల పులుసు, ఈరోజు తెప్పించుకుని చక్క చేసి పెడదాము. కమ్మగా ఇంత వేడివేడి అన్నంలో ఒక ముక్కేసుకుని తిన్నా కూడా చాలు హా అనిపిస్తుంది. అది కూడా మా ఆయన ఇంటికి రాగానే, మాము నీకోసం ఇది చేశానంటే ఆయనకైతే అమ్మ ఫస్ట్ ఏమంటారు, ఎందుకు మాము ఇంత స్ట్రెయిన్ అయ్యావు, రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కదా, ఖాళీగా ఉంటే కూర్చోలేవా పడుకోలేవా అంటారు. సైనా కూడా ఆయన తింటే నాకు నేను నా చేతి వంట అప్పుడప్పుడు పాపం మా ఆయనకు అదృష్టం కలుగుతుంది. సో అది అమ్మ చేసిన చేపల పులుసు నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా నూనె ఏమి, ఈ మాత్రం చేపల పులుసులో ఈ మాత్రం నూనె కనపడడం బాగుంటుంది అనమాట, కనపడితేనే బాగుంటుంది. కొంతమంది కొంచెం పులుసు అనగానే పులుసు ఎక్కువగా పెట్టుకుంటారు, ఇలా ఉంచొచ్చు కానీ గట్టిపడిపోతే కొంచెం దగ్గరకు రానిద్దాం, బాగుంటుంది. ఇంతకుముందులా మనం కూడా ఓ అంత అన్నాలు ఎవరూ తినేయట్లేదు కదా, పాతకాలంలో అయితే అన్నం పెట్టి అలా పులుసు పోసి బాగుండేది. ఇప్పుడు ఇంకొక విషయం, పులుసు పోసి అనగానే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, మా పెద్ద మామయ్య గారి భార్య అనమాట, ఆవిడ పేరు సూర్యకాంతం. మా అమ్మ బర్త్డే పార్టీలో కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను ఆవిడని, సూర్యకాంతం గారు. అప్పట్లో షీ సో బ్యూటిఫుల్, అంటే కళ అంటారు కదా, నల్ల అంటే కలరు మన ప్యూర్ ఇండియన్ కలర్, బ్యూటిఫుల్ అనమాట, స్మైల్ భలే ఉండేవాళ్ళు చిన్నప్పుడు ఆవిడ. సో ఆవిడ అంటే పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కాయి, పెద్ద అక్కాయి, మేమందరం అంటారు పెద్ద అక్కాయి, మోటూరు అక్కాయి, ఊరి పేర్లతో అక్కాయలు అనమాట, ఆవిడ మాత్రం పెద్ద అక్కాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ నాటుకోడి చుట్టాలు వచ్చారంటే ఏంటంటే కోడిని వేసేస్తారు వెంటనే, ఏ కోడిని కోయిన రాని. సో అలా కోడి పులుసు చేసేవాళ్ళు ఆవిడ, అన్నం పెట్టేసి అసలు గరిటె కూడా పట్టుకోరు, ముక్కలు ఇలా ఇలా అనేసి కొంచెం పులుసు పోసి ఇలా అంటారనమాట, అంటే ఆ ప్లేట్లో ఎన్ని ముక్కలు పడాలో అన్ని ముక్కలే పడతాయి, మళ్ళీ ఇలా ఇలా తిప్పేసి కొంచెం పులుసు పోసి ఇలా అనేవాళ్ళు, అక్కడ మళ్ళీ ముక్కలు పడేవి. సో మేము అంటాం పెద్ద అక్కయ్య స్టైల్లో పులుసు పెట్టుకుందామా అని. సో అన్నంలో ముక్కలేసి ఆ పులుసు చక్కగా కోడి నాటుకోడి పులుసు, అది కూడా ఒకరోజు చేస్తా ట్రై, ఐ వాంట్ టు ట్రై, నాకు గుర్తొచ్చేసింది ఇప్పుడు. సో డెఫినెట్గా మా పెద్ద అక్కయ్య చేసేసి నాటుకోడి పులుసు చేద్దాం ఒకరోజు, ఓకేనా. సో బియ్యం అడిగి పెట్టేద్దాం, కూరలన్నీ వండుకున్న తర్వాతే అన్నం వండుకోవాలి, ఎందుకంటే వేడివేడి అన్నమే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా ఆరోగ్యం అంటే కొంచెం కమ్మగా అనిపిస్తుంది వేడి అన్నం వేడి కూర. మన మామిడికాయ చేపల పులుసు రెడీ అనుకుంటా, అంతే. ఇప్పుడు కొత్తిమీరని చక్కగా ఇలా గిల్లి చెప్పాను కదా నో గారెట ఇలా తీపేశాను, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, మూత పెట్టేశాను, ఎవరు వచ్చినట్టున్నారో చూద్దాం. హాయ్ నమస్తే రండి ఫ్రెండ్స్. నేను చేపల పులుసు తెచ్చా, మీ చేపల పులుసు నేను తింటాను, అయితే నా చేపల పులుసు మీకు ఈ రోజు పెట్టేస్తా. అంతే, నాది నెల్లూరు, మాది ఆంధ్ర, ఆంధ్ర అంటే కృష్ణా జిల్లా, మాది మాది అమ్మ అమ్మ చేతి, అమ్మ చేతి చేపల పులుసు నాది, నా చేతిది. బాగుందా, వస్తుందా? ఓయమ్మో సక్సెస్ అలా అయితే ప్లీజ్ కమ్, హాయ్ కమ్, హాయ్. ఏ భలే వచ్చారు నాన్న, పప్పి అది లయన్, లయన్ అది చూడు, పప్పి పెద్దదైందా, ట్రిమ్మింగ్ చేయలేదు ఇంకా లయన్ కి. రండి, జాకీ గారు లేరు ఈరోజు, మొన్న ఎవరు అడిగారు మీకు వంట వచ్చా వంట వచ్చా అని, సరే నాకు వంట వచ్చా లేదని టెస్ట్ చేసుకుందాను వంట చేస్తున్నాను.
కూర్చోండి, రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నం పెడదామని ఇప్పుడే పొయ్యి మీద అన్నం పెట్టాను అనమాట. వేడిగా అన్నం ఉంటేనే పొగలు వచ్చే అన్నంలో అలా చేపల పులుసు అంతే, ఇంకా కూర్చోండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వస్తేనంట తెలుసా, వాళ్ళు నారాయణుడితో సమానం అంట. నీకేం అర్థమై ఉండదు. ఆయన జయ హనుమాన్ చాలా ఆబ్సెషన్. అవునా? నేను కూడా వచ్చినప్పటి నుంచి జయ హనుమాన్ జయ హనుమాన్. వావ్, నేను కూడా అంతే జయ హనుమాన్ అనుకునేది. అస్సలు భయం వేసేది కదా నాకు చిన్నప్పుడు, చాలా భయపడితే అప్పుడు జయ హనుమాన్ అనుకుంటే చాలా మంచిదని అలాగే అనుకునేదా. నువ్వు అంతేనా? హై ఫై మరి. ఏ మీరు, నేను తెలీదా నీకు? తెలుసు కదా, తెలుసా? నేను లేదు, తెలీదా? తెలీదా? మార్చ్ తెలుసు, మార్చ్ తెలుసు. నువ్వు 2-3 times చూసావు వాకింగ్ చేసేటప్పుడు? మార్చ్ మా వాడు తెలుసా? మార్చ్ తెలుసా? చూడలేదు. నువ్వు అన్ని చెప్తూ చూస్తారు, ఇటు వెళ్ళిన వాళ్ళు అందరు చూస్తారు రాగానే. మీ మహర్షి పేరు, మా వాడు మహర్షి పెట్టాడు. వా, కానీ పిల్లలందరూ వాడిని సింబా అని పిలుస్తారు, సింహలా ఉన్నాడంట. వాడు సింబా ఎక్కడ, సింబా 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 అని. వీళ్ళెవరు సింబా ఏంటా అంటే మహర్షిని సింబా అని పిలుస్తారు. పిల్లలందరూ వచ్చి వాడిని విష్ చేయకుండా వెళ్ళరు. వీడు కూడా కొంతమందితో బాగుంటాడు, కొంతమంది బావ్ 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 అని వాడు విశ్వరూపం చూపిస్తాడు. చేపల పులుసు రెడీ. అదే నాన్ వెజ్ కొంచెం ఆయిల్ లేకపోతే అంత అనిపించదు. నాన్ వెజ్, నాన్ వెజ్ అనిపించదు. సో ముందు మీకు ఏం చేస్తానంటే, ఫస్ట్ కొంచెం పొడితో ట్రై చేద్దామా? నేను ఒకే కూర వంటాను. వేడి వేడి అన్నం మంచిది చాలా. అయ్యో పర్లేదు, వస్తా, నేనే వస్తా, ఏం లేదు చక్కగా. ఎందుకంటే విట్టి ప్లేట్లో అన్నం పెట్టకూడదు. సో చేపల పులుసు పోసా అనుకోండి, స్ప్రెడ్ అయిపోతుంది. నాన్న నీకు కొంచెం అబ్బుకో ఊరికి జస్ట్ లేకపోతే ఫీల్ అవుతాడు. కొంచెం అన్నం కొంచెం. సో ఎందుకు పెట్టానంటే, ముందు మనం చక్క ఎంటి ప్లేట్లో అన్నం పెట్టకూడదు. సో దానికోసం అన్నమాట. చేపల పులుసు మీకు వేసి తర్వాత కూర్చుంటా. ఎలా ఉంది? తినండి. ఫస్ట్ స్వీట్ పెడదాం అనుకున్నా, స్వీట్ తింటే కడుపు బాగుందా? పొడి. చేపల పులుసు తినే ముందు చూసారా మీరు? అవే చాలా బాగుంది. బాగుంది కదా? ఏంటండి ఇంత కష్టపడి వంట చేసాక కూడా జాకీ గారు చేశారేమో, ఆలు చేశారా, మీరు చేశారా? మీరు చేసినట్టే ఉంది, చాలా బాగుంది. పోరాటం చేసి మరీ చెప్పించుకుంటున్నాను. ఇంత మామిడికాయ ముక్క, నేను మామిడికాయ ముక్కలు వేసాను. అవునా? నెల్లూరు అయ్యో ఉండండి, మీకు ఆఫీస్ అనుకుంటాను. ఏ తక్కువైనా సూపర్ అని చెప్పాలి. బానే చేస్తారు, చాలా సూపర్. చూసారా, వాళ్ళేమో రెగ్యులర్గా చక్కగా రోజు మంచి మంచిగా వంటలు చేస్తారు, నేనేమో అప్పుడప్పుడు మురిపిస్తాను అన్నమాట. నేను మురిపిస్తాను. బాగుందా? థ్యాంక్ యూ. రెసిపీ కూడా షేర్ చేయాలి మీరు. చేసేసాను ఇప్పుడు వీడియో మొత్తం. మీరు వీడియో, మీరు వీడియో చూసేయాలి మొత్తం. కొంచెం పులుసు, మామిడికాయ ముక్కలు వేస్తాను, చాలా బాగుంటాయి. ఇంకోటి వేస్తా చాలా మీకు. కూర్చోండి, ఇంకా కూర్చుంటా. అయిపోయింది. కలర్ బాగుంది, టెక్స్చర్ బాగుంది, స్మెల్ బాగుంది. బాగుందా? లుక్ చూడగానే తెలిసిపోయిందిలేండి చాలా బాగుంటుందని. గట్టిగా చెప్పండి, హరిత బాగా వంటలు చేస్తుంది. హరిత గారు చాలా బాగా వంటలు చేస్తారు. కర్రీ దానికి ఎగ్జాంపుల్. ఒకసారి జూమ్ చేయండి, జూమ్ చేయండి. అదిగో పల్లి పొడి కూడా, పల్లి కాదు, ఏంటది, పచ్చిమిర్చి కారం. పచ్చిమిర్చి కారం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఆవిడ గురించి ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, రేఖ గారు, షెఫ్ అన్నమాట.
అంటే చదువుకున్నారు ఆవిడ, చాలా 5-star హోటల్స్లో వర్క్ చేశారు అండ్ చాలామందికి గైడ్ చేస్తారు, చాలామందికి క్లాసెస్ కూడా తీస్తారు. ఆవిడే ఆవిడ అటు చేయండి. సో వాళ్ళ హస్బెండ్ కూడా షెఫ్, హెడ్ షెఫ్, సూపర్ అనమాట. వీడియో కోసం అని కాదు, ఫ్రాంక్ చాలా బాగుంది. నాకు ఫిష్ కర్రీ చేయడం రాదు. అంతే, అలా కలపాలి పులుసు, అలా కలపాలి. అసలు ఆప్షన్, నాకు కూడా ఎవరో ఒకరు చెప్పారు, ఏంటి మీరు ఇప్పుడు మా రోజు ఏదో ఒక కంద పులుసు ఏదో పెట్టాను అనమాట. బట్ నేను చెప్పాను, మెసేజెస్ చూస్తాను నేను, బట్ మంచి కామెంట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. మీరేంటి అన్నమంతా ఒకేసారి కలిపేశారని అడిగారు. ఆహా, నేను వేసుకున్నది ఒకే కూర, ఇంత అన్నం కదా. న్యాచురల్గా ఒక్క కూరని ఇప్పుడు 4 కూరలు ఉంటే ఒక కూర ఒకసారి, ఒక కూర ఒకసారి, ఒక కూర ఒకసారి కలుపుకుంటాము. బట్ ఒక కూర ఉన్నప్పుడు, ఇంత అన్నం ఉన్నప్పుడు అందులో కూడా ఇంత ఇంత కలుపుకోకూడదు. సో 4-5 ముద్దలన్నా రావాలి కలిపితే. సో అలాగా నేను అందరం అంతే కదా, న్యాచురల్ గా నా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ అన్నమాట. ఇది కాదు, నెల్లూరు స్టైల్ కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, వేస్తాం కదా మేము. మీరు వేయరు? అలా చెప్పండి. పొళ్ళు, పొళ్ళు కాదు, ఆయిల్స్ మెషిన్ ఉంది కదా, అది వాడుతున్నారు? వాడతాను. బాగుందా? అదే చూస్తున్నాను రివ్యూస్. ఫస్ట్ హ్యాండ్ చాలా బాగుంది. హరిత గారు, మీ మమ్మీ అమ్మగారు మాట్లాడాలి, చాలా ఇష్టం. బాగా మాట్లాడతారా? చాలా బాగా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు కూడా దొరకదు జనరేషన్. మాటలు తగ్గిపోయినాయి కదా, కబుర్లు చెప్పుకోవడము చక్కగా. మా మమ్మీ అదే చెప్పాను ఇందాక, మా మమ్మీ అన్నీ పనులు నేర్పారంటే, గుమ్మం ఊడ్చి ముగ్గులేసి బాత్రూంలు కడిగేంత వరకు, ఇక వంట వార్పు మధ్యలో వచ్చేస్తాయి అనుకోండి. నేను నువ్వు అని పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. సేమ్ ప్రాబ్లమ్ ఉంది చెన్నైలో. వచ్చాము తమిళ, అంటే నేను మాట్లాడితే బట్లే తమిళ, బట్ అర్థం అవుతుంది. 90-100% అర్థం అవుతుంది. కాకపోతే చాలా టైం టేకింగ్ హెడ్ అనిపిస్తుంది. నేను చాలా రోజులు అంటే నెల అయింది ఫిష్ కర్రీ చేసి. సో ఈరోజు నేను మా అమ్మ నేర్పిన మామిడికాయ చేపల పులుసు చేశాను. సో వంట రాదు అనుకునే వాళ్ళందరికీ ప్లీజ్, నాకు కూడా వండొచ్చు. నేను అందుకే చెప్తాను, మా ఆయన్ని మా అమ్మని అందరూ, అమ్మ నాకు వండొచ్చు అని చెప్పమ్మా, చెప్పమ్మా, నువ్వు నేర్పానని చెప్పమ్మా అని. అలాగే ఈరోజు ప్రూవ్ చేసుకుంటాను స్టార్ట్ చేస్తాను. లక్కీగా నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో మేమంతా ఒకే చోట ఉంటాము. సో అందరూ బిజీగా ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు. బట్ స్టిల్ చక్కగా ఒకరు ఒకరు ఒకరి మీద ఒకరికి ఉండే ఎఫెక్షన్, అభిమానం, ప్రేమ, ఇష్టం. సో ఈవిడ డాక్టరు, ఆవిడ సాఫ్ట్వేర్, సో ఆవిడ షెఫ్, సో ఆల్ ఆర్ బిజీ. ఈరోజు మనకు బుల్లి గెస్ట్ కూడా వచ్చారు, స్పెషల్ గెస్ట్. హాయ్. సో నేను వంట చేసింది ఏంటంటే, చిన్నపిల్లలు కూడా సూపర్ అని చెప్పాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. చిన్నపిల్లలు ఏదైనా బాగుందంటారు, బట్ సీనియర్ మోస్ట్ అండా షెఫ్ చెప్పేస్తాడు, అన్ని చెప్పేస్తాడు. అయితే కల్మషన్ లేకుండా చెప్తాడు, కల్మషన్ లేకుండా బాగుందని చెప్పాడు. సో బాగా వచ్చింది. నేనేం చెప్తాను, ఇంకా ఆబ్వియస్ గా బాగుందనే చెప్తా. చాలా బాగుంది, చాలా అంటే ఇంతకు ముందు కూడా మొన్న పాయసం తిన్నాను, ఎగ్ తిన్నాను, చాలా బాగుంది. ఫిష్ ఇంకా ఆబ్వియస్ గా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రూవ్ చేసుకున్నాను, వంట చేశాను, మీరు దాన్ని పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫైడ్ ఫిష్ కర్రీ అన్నమాట. సో ఏం లేదు, ఇదంతా ఫన్. బట్ కుదిరినప్పుడల్లా నేను కూడా వంట చేస్తాను. మీరు కూడా ఈ చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు ట్రై చేయండి. చక్కగా 2-3 డేస్, నేను చెప్పినట్టు 1 వీక్ అయినా పాడవద్దు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా వేడి చేసుకుని తినొచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇది కూడా ట్రై చేసి, చక్కగా చేసి వాళ్ళని ట్రై చేయమనండి. ఎప్పుడు అడిగినా సరే మళ్ళీ చేపల పులుసు పెట్టమంటారు, అది మామిడికాయ వేసే పెట్టమంటారు అనమాట. ఒకవేళ మీకు మామిడికాయ అవైలబుల్ లేదంటే, చెప్పడం మర్చిపోయాను, 2 టమాటోస్ వేసుకున్నా కూడా బాగుంటాయి. సో టమాటోస్ కూడా మంచి గ్రేవీతో పాటు ఒక మంచి తెలియని ఒక న్యాచురల్ పులుపు ఉంటుంది కదా, అది వస్తుంది, అది కూడా బాగుంటుంది. ఇది ఈరోజు మా వంట వ్లాగ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మీ అతజక్ యూట్యూబ్ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ అండ్ స్టే బ్లెస్డ్. ఎప్పుడు ఎంజాయ్ చేయండి మా లాగ్.
థ్యాంక్ యూ సో మచ్ మేమైతే ఇలా మొత్తం చక్కగా ఆస్వాదిస్తాం అన్నమాట హ్యాపీగా అంతే. బాయ్ 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 బాయ్.